Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాన్ని నేను చెప్తున్నా మీకు. మనం ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాం. ఆ కంపెనీలు ఎవరున్నారు? మనకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? కంపెనీ అంటే ఒక ఎంప్లాయర్. ఇక్కడ చూస్తే మనకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఎంప్లాయర్. ఈ కలర్ అంతా ఎంప్లాయర్. తర్వాత మనము ఎంప్లాయీ, అందరు కూడా ఎంప్లాయీ. తర్వాత మీరేంటి? సూపర్వైజర్స్. ఓకే, సో ఇందులో రకరకాల కేటగిరీస్ ఉంటారు. సూపర్వైజర్ ఈస్ ఇంపార్టెంట్. సూపర్వైజర్ అండ్ ఎంప్లాయీ. సో సూపర్వైజర్ అండ్ ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎంప్లాయీ ఏం చేయాలి, ఎంప్లాయర్ ఏం చేయాలి అనేది మొట్టమొదటిగా మనము గమనించాలి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎనీ ఆర్గనైజేషన్, మీరు ఎక్కడైనా పనిచేసినా కానీ, ఒక ఎంప్లాయర్ ఏమి మనకి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాడు, ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంప్లాయీగా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంప్లాయీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు, అందులో ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారు? సూపర్వైజర్స్ ప్లే చేస్తారు. సో సేఫ్టీ అనేది డిఫరెంట్ వాళ్ళకి, ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి, సూపర్వైజర్కి రకరకాల బాధ్యతలు ఉన్నప్పటికీ అందరికీ కలిసి ఇంపార్టెంట్ బాధ్యత ఏంటి? సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. సేఫ్టీ అనేది అందరి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎవ్రీవన్ మస్ట్ కంప్లై విత్ ద ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్ అండ్ రెగ్యులేషన్స్. దానికి సంబంధించిన అంటే ఎంప్లాయర్ చేయాలి, ఎంప్లాయీ చేయాలి, డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ కూడా. ఆక్యుపేషనల్ హెల్త్కి సంబంధించింది ప్లస్ సేఫ్టీకి సంబంధించిన రెగ్యులేషన్లు అన్నీ కూడా ఫాలో కావాలి. వీ ఆల్ హ్యావ్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్స్. అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. సో ఎస్ఎంపీలో మనం రెండు రకాల బాధ్యతల్ని ఇవ్వడం జరిగింది. ఒకటి మానిటర్, ఇంకొకటి ఇంప్లిమెంటర్. క్లియర్ కదా? దాని మీద ట్రైనింగ్ కూడా మనం మైండ్స్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎంపీ డాక్యుమెంట్లో ఇంప్లిమెంటర్, మానిటర్. ఇంప్లిమెంటర్ అంటే దానిని అమలు పరచాల్సిన వ్యక్తి ఎవరు, ఆయన దానికి బాధ్యుడు. తర్వాత మానిటర్ అంటే ఆయన అమలు చేస్తున్నాడా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మానిటర్ మీద ఉంటుంది. సో ఈ పక్క జరిగితే అన్ని పనులు కూడా చాలా సక్రమంగా జరుగుతాయి. ఇందులో ఇంకా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు పదాల గురించి మీకు నేను చెప్తాను. డ్యూటీ ఆఫ్ కేర్ అంటారు ఇది. ఒక ఇంపార్టెంట్ పదం, రాసుకోండి పుస్తకాల్లో. డ్యూటీ ఆఫ్ కేర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి జనరల్గా చెప్తున్నా నేను మీకు, సో ఎగ్జాస్టివ్గా కాదు, కాంపాక్ట్గా చెప్తున్నాను. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎస్ఎంపి ప్రకారంగా మనం తయారు చేసుకున్న ఎస్ఎంపి ప్రకారంగా ప్రతి ఒక్కరికి మరి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. టూ టైర్ రెస్పాన్సిబిలిటీస్, మొట్టమొదటిగా ఇంప్లిమెంటర్ ఎవరైతే అమలు పరచాలో వాళ్ళు, మానిటర్ అమలు పరుస్తున్నాడా లేదా అని చూడడానికి ఇంకొక ఆయన ఉంటారు, ఆయన మానిటర్ అంటారు. ఇంకా పైన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం అమలు పరచాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ డ్యూటీ ఆఫ్ కేర్. డ్యూటీ ఆఫ్ కేర్ అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ సరైనటువంటి విధానంలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ ఆరోగ్య విషయం కానీ, వాళ్ళ సంక్షేమ విషయం కానీ, వాళ్ళ పని దగ్గర కానీ, ప్రతి విషయంలో మనము జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని డ్యూటీ ఆఫ్ కేర్ అంటారు. సో డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ టు అవాయిడ్ డూయింగ్ సంథింగ్. అంటే చెయ్యకుండా వదిలేయకుండా ఉండాలి. అవాయిడ్ సంథింగ్ ఆర్ ఫెయిలింగ్ టు డూ సంథింగ్ దట్ కుడ్ పాసిబుల్లీ లీడ్ టు ద హార్మ్ ఆఫ్ అనదర్ పర్సన్. ఆ పర్సన్కే కాకుండా వేరే వాళ్ళ వ్యక్తులకి మరి హాని కలిగించే విధంగా ఏది కూడా చేయకుండా ఉండాలి మనం. అది దాన్ని ఏమంటారు? డ్యూటీ ఆఫ్ కేర్ అంటారు. ఇది జనరల్, ఎక్కడైనా కానీ, ఇండస్ట్రీ కాదు, దేశం కాదు, ఎవరైనా కానీ, భూమి మీద మనిషి ఉన్నాడంటే వాడి యొక్క ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? డ్యూటీ ఆఫ్ కేర్. ఈ డ్యూటీ ఆఫ్ కేర్ గురించి ఇంకొంచెం మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాం. హూ హ్యాస్ ద డ్యూటీ ఆఫ్ కేర్? ఎవరు? ఏ మెడికల్ ప్రాక్టీషనర్ టు ఏ పేషెంట్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు పేషెంట్కి డ్యూటీ ఆఫ్ కేర్ గురించి ఆయన ఆలోచించాలి. ఏ హాస్పిటల్ టు ఏ పేషెంట్. ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఒకవేళ ఎమర్జెన్సీ అయింది అప్పుడు వాళ్ళు ఎస్కేప్ ఎట్లా కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఓకే, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళతో పాటు కూడా వస్తారు కొంతమంది చూడడానికి,
వాళ్ళతో అటెండ్ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి, ఎవ్రీథింగ్ ఏం చేయాలి, హాస్పిటల్ టు ఏ పేషెంట్, ఏ డ్రైవర్ టు అనదర్ డ్రైవర్. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంకొక ఆయన కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక డ్రైవర్ ఇంకొక డ్రైవర్ గురించి డ్యూటీ ఆఫ్ కేర్ ఎలాగా పాటించాలి. ఇక్కడ చూస్తే ఎన్ ఎంప్లాయీ టు ఎన్ ఎంప్లాయీ, ఒక ఉద్యోగి తన సాటి ఉద్యోగి విషయంలో ఎలాగా డ్యూటీ ఆఫ్ కేర్ తీసుకోవాలి. ఎన్ ఎంప్లాయర్ టు ఏ వర్కర్, అంటే మనకి పని కల్పించినటువంటి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద వాళ్ళ గురించి ఎటువంటి ఎట్లాగా కేర్ తీసుకోవాలి. ఏ ల్యాండ్ లార్డ్ టు ఏ టెనెంట్, ఒక ప్రాపర్టీ ఉంది మనం అద్దెకు తీసుకున్నాం, మన విషయంలో ఆయన ఎలాగుండాలి, ఇల్లు అద్దెకిచ్చిన ఆయన ఎలాగుండాలి, ఇంట్లో ఉండే మనం కూడా ఎలాగుండాలి. సో దిస్ ఈస్ డ్యూటీ ఆఫ్ కేర్. ఇది చాలా చాలా బేసిక్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఎక్కడైనా కానీ. సో అందుకనే యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మనం డ్యూటీ ఆఫ్ కేర్ ఏంటి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీ డ్యూటీ ఆఫ్ కేర్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ గురించి నీ డ్యూటీ ఆఫ్ కేర్ ఏంటి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డ్యూటీ ఆఫ్ కేర్ ఏంటి. ఓకే, సో ఇలాగా ఇది మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మన మీద మన కింద చాలా మంది పనిచేస్తున్నారు సూపర్వైజర్స్, మీరంతా కూడా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్, మిమ్మల్ని ఏమంటారు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్, అంటే మీరు మేనేజ్మెంట్కి కార్మికులకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. సో నేను కూడా చాలా రోజులు సూపర్వైజర్గా చేశాను, ఆల్మోస్ట్ 14 లాంగ్ ఇయర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ సూపర్వైజర్ ఇన్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్, ఓవర్మెన్ హెడ్ ఓవర్మెన్గా. సో ఓకే, సో మీరు ఒక సూపర్వైజర్గా మంచి అవగాహన కలిగి ఉండాలి, డ్యూటీ గురించి అవగాహన కలిగి ఉండాలి, వర్క్ గురించి అవగాహన కలిగి ఉండాలి, మరి చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలి, అక్కడ చేసేటువంటి పని విధానాల గురించి అవగాహన కలిగి ఉండాలి, కంపెనీ గురించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సూపర్వైజర్. సూపర్వైజర్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఓకే, సో మీరు అట్లా మీ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఇది డ్యూటీ ఆఫ్ కేర్. తర్వాత ఇంకొకటి ఉంది డ్యూ డెలిజెన్స్, ఇది కూడా రాసుకోండి, ఇది లాలో చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. డ్యూ డెలిజెన్స్ అంటారు దీన్ని, డ్యూ డెలిజెన్స్, డ్యూ డెలిజెన్స్ అంటారు దీన్ని. డ్యూ డెలిజెన్స్ అంటే మీరు చేయాల్సింది చేయడం, మీ పరిధిలో మీ సామర్థ్యంలో ఉన్నదాన్ని కంపల్సరిగా చెయ్యడం, దాన్ని డ్యూ డెలిజెన్సీ అంటారు. ఓకేనా, ఈ రెండు పదాలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక భార్యగా ఆమెకు చేయాల్సింది ఏంటి, ఒక భర్తగా ఆవిడ ఏం మనకు చేయాలి. ఈ మనం ఫ్యామిలీతో వదిలేస్తే, ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే, ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరూ మరి డ్యూ డెలిజెన్స్ని పాటించాలి. మనం చేయాల్సిన పనులు మనము తప్పకుండా వదిలిపెట్టకుండా మనం చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో అందుకనే వేరే దగ్గర అయితే వేరే విషయాల్లో పెద్దగా ఎక్కువ ఎంక్వైరీస్ కానీ అవి కానీ ఉండవు కానీ, ఒకవేళ మైనింగ్ ఇండస్ట్రీలో మన దగ్గరికి వచ్చిన తర్వాత, మైన్లో మస్టర్ పడిన తర్వాత మన అండర్లోకి వచ్చేస్తారు వాళ్ళు, అవునంటారు కాదంటారు. ఒక వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు, బ్యాంకు మేనేజర్ ఉన్నాడు, ఆయన డ్యూటీకి వచ్చాడు 10:30 ఏదో కొంచెం నొప్పి వచ్చింది సార్ అన్నాడు, ఆయన ఏం చేస్తాడు మెల్లగా, సరే భయ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అంటాడు. ఒకవేళ నడవలేని పరిస్థితి ఉంటే ఎవరిని నుంచి పంపిస్తాడు, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఆయనకి. ఒకవేళ బ్యాంక్ మేనేజర్ బాగా బిజీగా ఉంటే ఎవరినన్నా ఫాలోఅప్ చేయమంటాడు, ఒకవేళ బిజీగా లేకపోతే ఆయన ఒకసారి ఫోన్ చేసి అడుగుతాడు, హాస్పిటల్కి వెళ్ళారా బాగుందా ఏదైనా అడుగుతాడు, అంత అయిపోయింది. ఆయన ఎవరు ఎంక్వైరీ చేయరు, కుసుక్కుని ఆయనకి హార్ట్అటాక్ వచ్చి ఏదైనా అయినా కానీ ఎవరన్నా అడిగితే సార్ ఇట్లా వచ్చారు పంపించడం అంటారు. అదే ఒకవేళ మైండ్లో డ్యూటీలో ఉండి మస్టర్ పడి ఒక వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ కంటే ముందో లేకపోతే డిస్ట్రిబ్యూషన్ తర్వాత దిగే ముందో అతనికి హార్ట్అటాక్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, అవునా కదా. సో ఎలక్ట్రికల్ మన హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆక్యుపేషనల్ హెల్త్ మీద ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, వారు కూడా వచ్చి మనల్ని ఎంక్వైరీ చేయొచ్చు. అసలు ఆ వ్యక్తికి బీపీ ఉన్నట్టు తెలుసా, హైపర్ టెన్షన్ ఆయనకు ఉందా, లేకపోతే డయాబెటిక్ ఆయనకి ఏమైనా ఉందా, క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉందా అది మీకు తెలుసా, దాని విషయంలో ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నారా, తెలుసు అంటాం అనుకోండి, దాని విషయంలో ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నారా, ఏక రికార్డ్ది కా కౌన్ కర్రే ఫాలోఅప్ చూసుకో, ఎవరు చేస్తున్నారు ఫాలోఅప్, వెల్ఫేర్ ఆఫీసర్ చేస్తున్నాడా, రికార్డ్ చూపించండి, అసలు హాస్పిటల్లో మందులు తీసుకుంటున్నాడా, అసలు మందులు వేసుకుంటున్నాడా. ఇప్పుడు మనం సింగరేణిలో చాలా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని మనం తయారు చేయడం జరుగుతుంది. ఒక పర్సన్కి క్రానిక్ డిసీజ్ ఉంటే మెడిసిన్స్ తీసుకోకపోతే ఆయనకి అలర్ట్ వస్తుంది, మస్టర్ పడేటప్పుడు అలర్ట్ వస్తుంది, మీకు ఎంతమంది తెలుసు, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనము
పాటించేది ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఆక్యుపేషనల్లో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు వస్తే దాన్ని కూడా కంపెనీ అడ్రస్ చేయాలి, అందుకనే ఆక్యుపేషనల్ హెల్త్ అంటున్నారు. తర్వాత సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నమాట, పాలసీ, ఓహెచ్ఎస్ పాలసీ అంటారు దీన్ని, రైట్? సో ఒకవేళ ఆ పర్సన్ని అండర్గ్రౌండ్లో ఏదైనా అయితే ఆ పర్సన్ని పైకి తీసుకొచ్చారు, అండర్గ్రౌండ్లో నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చింది మీకు, మీరు ఎప్పుడు ఫోన్ చేశారు హాస్పిటల్కి, హాస్పిటల్కి ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, అంబులెన్స్ ఎప్పుడు వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఎంతసేపు పట్టింది ఎక్కించడానికి, అతన్ని ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ చేశారా, ఆయనకి సిపిఆర్ ఏమైనా చేశారా, ఏమైనా కట్లు ఏమైనా కట్టారా, తర్వాత ఆయన అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అథారిటీస్కి ఎంతసేపు అప్పచెప్పారు, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు అడుగుతారు? డ్యూ డెలిజెన్స్. ఇదంతా ఆ బాధ్యత మన మీద ఉంది. బ్యాంకు మేనేజర్ని ఎవరు ఇన్ని క్వశ్చన్స్ అడగరు, కానీ మైన్ మేనేజర్ని ఏం చేస్తారు? అడుగుతారు. అక్కడున్న సూపర్వైజర్ని అడుగుతారు, అక్కడున్న ఇన్ఛార్జ్ని అడుగుతారు. ఇది డ్యూ డెలిజెన్స్. ఈ రెండు విషయాల్ని మీరు జాగ్రత్తగా సూపర్వైజర్స్గా ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఏంటి? డ్యూటీ ఆఫ్ కేర్. మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయమై కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే వాళ్ళకి డ్యామేజ్ చేసేటట్టుగా వదిలేయకూడదు, కొన్ని మర్చిపోకూడదు, వాటన్నిటిని పక్కా 100%గా మనము చేయాల్సిన అవసరము ఉంది. రెండోదిగా డ్యూ డెలిజెన్స్ అంటే నీ పరిధిలో, నీ స్థాయిలో, నీ సామర్థ్యములో, నీకు ఇచ్చినటువంటి అథారిటీలో, ఆథరైజేషన్లో ఉన్నయన్నీ కూడా నువ్వు చెయ్యాలి. అందులో ఒకటి కూడా మిస్ కాకూడదు. మిస్ అయితే మనము వైలేట్ చేసినట్టే అవుతాము. సో ఈ రెండు పాయింట్స్ని మీరు పక్కాగా గుర్తుపెట్టుకొని మీ డ్యూటీస్ చేయాలి. డ్యూ డెలిజెన్స్ అంటే చాలా హయ్యర్ లెవెల్ పదం అనమాట. అంటే ఇంకా చేయాలి, ఇది చేసినవా చేయాలి, ఇది చేసావా ఇది చేయాలి, ఇది చేసావా, అరే ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారు. ఒక ఫిల్టర్ బెడ్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫిల్టర్ బెడ్లో హోలీ పండగ ఆడుకొని ఒక ఆయన స్నానం చేసి చనిపోయాడు. అక్కడ ఎక్కడో చేస్తే ఏం కాదు, ప్రాబ్లంలే, కానీ మన మైండ్ ప్రిమిసిస్లో జరిగింది, చాలా జరిగినాయి సింగరేణి కాలేజీలో ఇంతకుముందు. సో మైండ్ ప్రిమిసిస్లో జరిగినప్పుడు ఏమవుతుంది, మైండ్ అండర్ కిందికి వస్తుంది, మైండ్ బౌండరీలో ఉంది కాబట్టి. సో అక్కడ ఎవరు వస్తారు పిక్చర్లోకి? మేనేజర్. అది ఆదివారం అయితే ఏంటి, అయితే ఏంటి, అక్కడ వాచ్మెన్ ఉన్నాడా, అక్కడ ఒక గేట్ ఉందా, అసలు ఫిల్టర్ బెడ్కి వెళ్ళకుండా ఏమన్నా చుట్టూ ఫెన్సింగ్ ఉందా, అక్కడ ఏమైనా బోర్డు రాశారా, ఇట్లా ఫిల్టర్ బెడ్లో నీళ్లు ఎక్కువ ఉంటాయి 1 మీటర్ కంటే ఎవరు దిగకూడదు, దిగితే చనిపోయే అవకాశం ఉంది, నీట మునిగి అని రాశారా, ఫిల్టర్ బెడ్ పైన కూడా ఫెన్సింగ్ వేశారా, ఎవరినన్నా వాచ్మెన్ పెట్టారా, అప్పుడప్పుడు ఎవరైనా చూస్తున్నారా, ఏమైనా డిస్ప్లే చేశారా, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? డ్యూ డెలిజెన్స్. We'll be right back.